అందరికీ నమస్కారం. ఎవరు ఇంటి దగ్గరే ఉండి వైద్యం తీసుకోవచ్చు, ఎవరు హాస్పిటల్కి పోవాలి అనేది ఒకటి. 100 మందికి కరోనా ఉంటే 50 మందికి అసలు ఏ సింప్టమ్ లేదు. వాళ్ళకు జ్వరం ఉన్నట్టు, దగ్గు ఉన్నట్టు, ఒళ్ళు నొప్పులు ఉన్నట్టు, తలనొప్పి ఉన్నట్టు, ఏది లేదు. వాంతులు ఉన్నట్టు, విరోచనాలు ఉన్నట్టు, ఏమీ లేదు. వాళ్ళు మంచిగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే టెస్ట్ పాజిటివ్ వచ్చింది కాబట్టి. అదర్వైజ్ అసలు టెస్ట్ చేయించుకోకపోతే వాళ్ళు అసలు భయపడే అవసరం కూడా లేదు. వాళ్ళు 50% మంది ఉన్నారు. 100 పాజిటివ్ వస్తే వీళ్ళందరూ కూడా ఒక్కళ్ళు కూడా ఇందులో హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కూడా ఆన్లైన్ ట్రీట్మెంట్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని బట్టి 20 సంవత్సరాల లోపు ఉన్నారు. అసలు ట్రీట్మెంటే అవసరం లేదంటాను నేనైతే. సో మామూలు బి కాంప్లెక్స్లో అందరూ ఇప్పుడు అందరికీ తెలిసిపోయినాయిగా మందులు, కొన్ని రకాల మందులు అవి వేసుకోవచ్చు. అసలు 50 సంవత్సరాల లోపు అసలు ఏ జబ్బు లేదు వాళ్ళకి, బీపీ లేవు, షుగర్ లేవు, ఏమీ లేవు, మంచిగా హ్యాపీగా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, ఒబేసిటీ లేదు, పాడు లేదు, అంత బాగున్నారంటే అసలు మెడిసిన్స్ కూడా అవసరం లేదు. ఏ సిమ్టమాటిక్ ఉంటే ఒక విటమిన్స్, విటమిన్ సి, విటమిన్ డి, సరే అవన్నీ మీ అందరికీ తెలిసినాయే అవి అవి తప్ప. కొంతమందికి మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. వీళ్ళు ఇంకొక 30 నుంచి 40% మంది అవుట్ పేషెంట్గా వచ్చి చూయించుకోవచ్చు హాస్పిటల్లో, లేదా వాళ్ళు కూడా ఆన్లైన్లోనే చూయించుకోవచ్చు. వాళ్ళకి ఏంటి మైల్డ్ ఫీవర్, మైల్డ్ సిమ్టమ్స్ ఏదన్నా కానీ, మైల్డ్ ఫీవర్ కావచ్చు, మైల్డ్ ఒళ్ళు నొప్పులు కావచ్చు, మైల్డ్ దగ్గు కావచ్చు, మామూలు కాఫ్ అట్లా, అంటే మామూలు మైల్డ్ అంటే మామూలుగా కొంచెం 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 వచ్చే ఉంటాయి. ప్లస్ ఆక్సిజన్ అబౌ 95 ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా ఆక్సిజన్ అబౌ 95 ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి ఆకలి మంచిగా ఉంటుంది, నిద్ర బాగుంటుంది, హుషారు కూడా మంచిగా ఉంటారు. జనరల్ కండిషన్, జనరల్ స్టేటస్ అంటాం, అంత బాగుంది. కానీ మైల్డ్గా జ్వరం ఉంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. అది ఏ వయసు వాళ్ళైనా సరే భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఇప్పుడు వచ్చి ఒక వారం పాజిటివ్ వచ్చి 1 వారం రోజులు అయింది, ఏం లేదు, 95 అబౌ ఉంది, అంత బాగానే ఉన్నారు, నిద్రపోతున్నారు, మంచిగా తింటున్నారు, మంచి కండిషన్ కూడా బాగానే ఉంది, హ్యాపీగా హుషారుగానే ఉన్నారు. 2 వారాలు దాటిపోయింది, ఆక్సిజన్ బాగానే ఉంది, 95 పైన, ఆకలి బాగుంది, నిద్ర బాగుంది, అసలు ఏం వాళ్ళకి అనిపించట్లా, కొంచెం కొంచెం జ్వరం ఉంది, అది కాల్పాలో ఏది వేసుకుంటే తగ్గిపోతుంది, విటమిన్స్ వేసుకుంటున్నారు అది తగ్గిపోతూ ఉంది. సో నో ప్రాబ్లం. ఈ మైల్డ్గా ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా ఒబేసిటీ ఉన్నా, బీపీ షుగర్లు ఉన్నా, ఇంకేదన్నా జబ్బులు ఉన్నా యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు. వీళ్ళు కరెక్ట్గా మనం పల్స్ ఆక్సిమీటర్ కరెక్ట్గా పాటించాలా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జబ్బు లేని వాళ్ళకంటే జబ్బు ఉన్నవాళ్ళు, ఏ జబ్బు ఉన్నవాళ్ళు, కరోనా వైరస్తో పాటు కొన్ని జబ్బులు ఉన్నవాళ్ళు, కిడ్నీ, బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు ఇట్లా ఉన్నవాళ్ళు. సో వీళ్ళు అవుట్ పేషెంట్కు పోయి డాక్టర్కు చూయించుకొని బాగానే ఉంది, మంచిగానే ఉంది, ఎక్స్రే తీయించుకుంటారు, రకరకాల టెస్టులు చేయించుకుంటారు, అంత బాగానే ఉందంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక 10-15% మందికి మాత్రమే ఆక్సిజన్ మెల్లమెల్లగా పడిపోవటం, జ్వరం బాగా రావటం, జ్వరం ఎంతకు తగ్గకపోవటం, విపరీతంగా చలి రావటం, విపరీతంగా చెమటలు రావటం, కన్ఫ్యూజను, కళ్ళు తిరగటం, ఆకలి తెచ్చిపోవటం, మొత్తం నిద్ర లేకపోవటం, ఒళ్ళంతా నొప్పులు, తలనొప్పి, సో కూర్చోలేరు, నిలబడలేరు, నడవలేరు, ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్కి పోయి అడ్మిట్ అవ్వాలి. ఐసీయూ అనట్లా నేను, హాస్పిటల్ అంటున్నాను. ఒక రూమ్లో పోయి ఒక నర్సింగ్ హోమా, మీ యొక్క తాహతను బట్టి హోమ్ క్వారంటైనా, ప్రభుత్వం ప్రకటించినటువంటి కొన్ని క్వారంటైన్ సెంటర్ల, ప్రభుత్వ హాస్పిటల్సా, ఎక్కడో పోయి చూయించుకోవచ్చు. అక్కడ చూయించుకొని పర్వాలేదంటే దాని గురించి కంగారు పడాలి. ఒక 2 రోజులు ఉంటారా, 1 వారం రోజులు ఉంటారా ఇందులో. సో కొంతమంది ఆక్సిజన్ పెట్టారు వాళ్ళకి, వాళ్ళకి కొన్ని స్టీరాయిడ్ ఇంజెక్షన్లో, లేకపోతే రెమ్డెసివిర్ లాంటివో, లేకపోతే కొన్ని యాంటీవైరల్సో, కొన్ని డ్రగ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇచ్చి, కొంచెం గ్లూకోజ్ బాటిల్స్ పెట్టి, కొన్ని యాంటీకోయాగులెంట్స్ ఇచ్చి కొంచెం సపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కోలుకున్నారు, బాగానే ఉన్నారు. 1 వారం రోజుల తర్వాత మళ్ళీ 95కి అబౌ అయింది, ఆకలి బాగానే ఉంది, నిద్ర బాగానే ఉంది, అంతే బాగానే ఉన్నాయి, నో ప్రాబ్లం, మెల్లగా పోయి మళ్ళీ హోమ్ క్వారంటైన్ అవ్వచ్చు. మరి ఎవరు ఐసీయూలో అడ్మిట్ అవ్వాలా, ఎవరు వెంటిలేటర్ మీదకి పోవాల్సినటువంటి కేసులు, ఇది చాలా చాలా క్రూషియల్. ఎవరైతే ఒబీస్గా ఉన్నారో ఇందాక అనుకున్నాం మనం, ఎవరిలోనైతే సిటీ స్కాన్ ఫైండింగ్స్ 50% కంటే ఎక్కువ ఉన్నాయో, 75% అట్లా, అంటే షాడోస్ అనమాట, ఒపాసిఫికేషన్ అంటే, ఒపాసిటీస్ అంటాం, గ్రౌండ్ గ్లాస్ అపియరెన్స్ అంటాం, అంటే నిమోనియా అనమాట. అది మైల్డ్ నిమోనియా, మోడరేట్ నిమోనియా, సివియర్ నిమోనియా, ఆర్ ఏఆర్డిఎస్ అంటారు.
సో ఇది ఎక్కువ ఊపిరితిత్తులంతా ఈ వైట్గా ఆక్యుపై అనుకోండి అంటే సైటోకైన్ స్టార్మ్ వచ్చిందని అర్థం. వాళ్లకు ఊపిరాడదు, 95 కంటే ఆక్సిజన్ పడిపోతూ ఉంటుంది పల్స్ ఆక్సిమీటర్లో, మీకు తెలిసిపోతుంటుంది. 90 కంటే కూడా తక్కువ వస్తుంది, 89, 88, 85, ఇక వెయిట్ చేయొద్దు. డెత్స్ ఎక్కడ ఎక్కువ ఉంటున్నాయంటే 95 నుంచి తగ్గటం మొదలు పెడుతుంటుంది. 94 వచ్చింది, 93 వచ్చింది అయినా పోలేదు హాస్పిటల్కి, 92 వచ్చింది అయినా పోలేదు, 90కి వచ్చింది అయినా పోలేదు, 88కి వచ్చింది అయినా పోలేదు. సడన్గా 80కి పడ్డది అప్పుడు ఉరుకుతాం, అప్పటికే లేట్ అయిపోద్ది. వీళ్ళ డెత్సే ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్లో, ఒక రీసెర్చ్లో తేలింది ఇదన్నమాట. అందుకే మీరు 90 ఉంది, ఒక రోజంతా 90 ఉంది, ఇంకా మీరు సర్దుకోండి, ఇక హాస్పిటల్కి పోవాలి. దాంతోపాటు ఒబేసిటీ ఉంది, దాంతోపాటు బీపీ ఉంది, షుగర్ ఉంది, తర్వాత కిడ్నీ జబ్బు ఉంది. ఒక జబ్బు ఎక్కువ ఉందంటే ఇంకా తొందరగా పోవాల్సిందే. వయసు ఎక్కువ ఉంది, 65 సంవత్సరాలకు పైబడ్డోళ్ళు ఉన్నారు, క్యాన్సర్ ఉంది. సో ఇట్లా ఉంటే మాత్రం ఇంకా సరే చూద్దాంలే, సరే చూద్దాంలే అని అనుకోవద్దు. ఇంకా వాళ్ళకు లక్షణాలు ఏంటి, అసలు ఊపిరాడదు, విపరీతంగా ఆయాసం. అంటే ఎట్లా అంటే, మనం జనరల్గా ఎవరైనా ఊపిరి ఎట్లా తీసుకుంటామంటే, మనం మామూలు నార్మల్ పర్సన్స్ 12 నుంచి 18 బ్రీత్స్ తీసుకుంటాం. మనం 12 నుంచి 18 సార్లు మనం అట్లానే 12 నుంచి 18 సార్లు ఉంటాయి. 20 దాటిందనుకో, 25 దాటిందనుకో నిమిషానికి, 30 కూడా దాటిందనుకో, సీరియస్, ఇంకా 30 సార్లు అంటే అంటే చూడకూడదు మనం, వెంటనే వెళ్ళిపోవాలి. సో రెస్పిరేటరీ రేట్ అంటాం. సో ఊపిరితిత్తుల్లో గాలి తీసుకునేటటువంటి రేట్ ఎక్కువైనా, ఆక్సిజన్ తక్కువైనా, ఆకలి తగ్గిపోయినా, నిద్ర లేకపోయినా, ఒళ్ళు నొప్పులు ఎక్కువైనా, జ్వరం ఎక్కువ ఉన్నా, నీరసం ఎక్కువ ఉన్నా, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉన్నా, ఏమి తినలేకపోతున్నా, విరోచనాలున్నా, వాంతులున్నా, ఎక్కడున్నావో కూడా తెలవకుండా ఉన్నా, మంగతగా ఉన్నా, సో తొందరగా వెళ్ళండి. వీళ్ళని ఐసీయూలో పెట్టి మళ్ళీ వీళ్ళల్లో కూడా సరే హై ఫ్లో ఆక్సిజన్ పెడితే కోలుకుంటారా, ఎన్ఐవి పెడితే కోలుకుంటారా, లేకపోతే ఇన్వేజివ్ వెంటిలేషన్ మీద పెట్టాలా అనేది డాక్టర్ల యొక్క డిస్క్రిషన్ పవర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో అట్లా ఎర్లియర్ ది బెటర్, ఇది నేను చెప్పేది. తొందరగా వెళ్ళండి ఎవరైతే తక్కువ ఉందో. చాలామంది మీరు క్రూషియల్గా ఇదంతా తిన్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బండ గుర్తులు ఏమైనా ఉందంటే, ప్రతి వాళ్ళకి కూడా ఒక కుటుంబంలో మాత్రం కంపల్సరిగా ఈ యొక్క పల్స్ ఆక్సిమీటర్ అనేది ఒకటి ఉండాలి. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది పల్స్ ఆక్సిమీటర్. మీరు పెట్టంగానే 80 చూపిస్తుంది, కంగారు పడకండి, కొంచెం ఉండండి ఒక 1 మినిట్ పాటు, అప్పుడు 95, 98, 99 కూడా చూపిస్తుంది. మరి పెట్టంగానే 80, 70 చూపు కూడా చూపిస్తుంది, అప్పుడు గుండె గుబిళ్ళు ఉంటుంది ఒక్కొక్కటికి. సో అట్లా, సో కరెక్ట్గా ఈ గోర్ అనేది పైకి ఉండాలి, గోర్ మీద ఆయిల్ ఉండకూడదు, మంచిగా శుభ్రంగా కడిగి పెట్టండి. కొంతమందికి పెయింట్ ఉండొచ్చు, గోర్ పెయింట్లు వేసుకుంటారు కొంతమందికి, వాళ్ళకి సరిగ్గా చూపించదు. కాబట్టి డిఫరెంట్ ఫింగర్స్ పెట్టి చూడండి, డిఫరెంట్ ఫింగర్స్ పెట్టి చూసుకోండి ఏది బాగుంటుంది. స్నగ్లీ ఫిట్ అంటాం, అంటే కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. మీరు లూజ్గా పెట్టినా కరెక్ట్ రీడింగ్ చూపించదు. సో కరెక్ట్గా దాంట్లో పెట్టి మంచిగా ఒత్తి దాన్ని ఆన్ చేసి చూడండి, చూస్తే మీకు తెలిసిపోద్ది. సో ఇది పల్స్ ఆక్సిమీటర్ యొక్క, ఇది థర్మామీటర్ మీకు తెలుసు. సో 99 ఉందా, 100 ఉందా, 101నా, 102 ఇంకా పెరుగుతూ ఉంటే, డేంజర్ పెరుగుతున్నట్టే లెక్క. విపరీతమైన చలి, విపరీతమైన జ్వరం, విపరీతమైన ఆయాసం, ఏదైనా విపరీతం ప్లస్ ఆక్సిజన్ తక్కువ ఉండటం, సో ఇదొకటి. కాబట్టి వీళ్ళు అడ్మిట్ అయ్యేవాళ్ళు, అవుట్ పేషెంట్లో చూయించుకునేవాళ్ళు, అసలు హాస్పిటల్కి అవసరం లేకుండా ఆన్లైన్ ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు. కాబట్టి ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ఎంతవరకు నమ్మాలి, ఏది ఎంతవరకు మనం పాటించాలి అనేది మనం రోజు అప్డేట్ అవుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. మొత్తం మీద భయభ్రాంతులకు లోను కావద్దు. అతి నిర్లక్ష్యం అనేది చాలా ప్రమాదం, అతి భయం అంతకంటే ప్రమాదం, అవగాహనే ముద్దు. ఇదే నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. డాక్టర్ విష్ణురావు వీరప్పనేని, శ్వాస హాస్పిటల్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్.